జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి సిద్ధమవుతున్నారా ఈ పరీక్ష రెండు సెషన్లో జరగబోతోంది మొదటి సెషన్స్ జనవరిలో జరుగుతుంది రెండో సెషన్స్ ఏప్రిల్ లో జరుగుతుంది ఈ రెండు సెషన్స్ లో మీరు దేనికి అటెండ్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఫస్ట్ సెషన్స్ కోసం అందరూ దరఖాస్తుల ప్రక్రియలో ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియలో చాలా మంది తమ అప్లికేషన్ అప్లోడ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆధార్ కార్డు సర్టిఫికేట్స్ విషయాల్లో పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలుంటే లేదంటే అక్షరాల్లో తేడాలు వాటి మీద కూడా అభ్యంతరం పెడుతుంది ఎన్టీఏ ఒక ఆధార్ కార్డులో ఒక ఇంటి పేరులో హెచ్ ఉండి అదే ఇంటి పేరులో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ లో హెచ్ లేకపోతే దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది ఇలా చాలా చాలా సర్టిఫికేట్లకి ఆధార్ కార్డుకి చిన్న చిన్న దోషాలను కూడా అంగీకరించకపోవడంతో చాలా మంది దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని ఎన్టీఏ దృష్టికి తీసుకొచ్చారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చాలా మంది ఫిర్యాదులు చేశారు ఈ ఫిర్యాదులతో ఇప్పుడు ఎన్టీఏ స్పందించింది అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని మార్పులు చేసింది సర్టిఫికేట్లు ఆధార్లలో పేర్లు ఏమైనా తేడా ఉన్నా సరే దరఖాస్తు తీసుకుంటాం అన్నట్టుగా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసింది ఇప్పటివరకు మీరు ఎవరైనా అప్లై చేయడానికి ట్రై చేసి మీ అప్లికేషన్ అప్లోడ్ కాకపోతే కేవలం పేర్లు డిఫరెన్స్ ఉన్నాయని ఆధార్ కార్డ్కి సర్టిఫికేట్కి తేడా ఉందని ఆ కారణంగా మీ అప్లికేషన్ ప్రాసెస్ కాకపోతే ఇప్పుడు అలాంటి సమస్యలు రావు దాన్ని మార్చాము అందరికీ అవకాశం ఉంటుంది చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ ఆధార్లో ఉన్న పేరునే పరిగణలో తీసుకుంటాము సర్టిఫికెట్లో ఉన్న పేరు కూడా సమస్య కాదు ఏ పేరుతో ఉన్నా ఎట్లా ఉన్నా మేము దాన్ని తీసుకుంటాము అని ఎన్టీఏ నిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది అప్లై చేసుకున్నప్పుడు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వాళ్ళెవ్వరికి కూడా విద్యార్థులకు ఎటువంటి సమస్య రాకుండా మార్పులు తీసుకొచ్చినట్టుగా వెల్లడించింది విద్యా ద్రువ పత్రాలపై అంటే సర్టిఫికెట్స్ మీద ఇంటి పేరు పూర్తిగా ఉండి ఆధార్లో సంక్షిప్త రూపంలో ఉన్న కొంతమందికి ఇంటి పేరు ఏదో పి ఉంటుంది అదే ఆధార్లో వేరేగా ఉంటుంది లేదంటే సర్టిఫికేట్లో పూర్తిగా ఉండి ఆధార్లో పి లేదంటే ఎస్ వి ఏదో పేరుతో అలా ఉంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళకి సమస్య రాకుండా మార్పు చేశాము ఇప్పుడు ఎవరైనా అప్లై చేస్తున్నప్పుడు పేర్లు మిస్మ్యాచ్ అయినట్టు చూపితే ఆ విండో మీరు మూసేస్తే మీరు అప్లై అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీరు ప్రాసెసింగ్లో విండో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి వెంటనే మీరు ఆ విండో క్లోజ్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది అప్పుడు ఆధార్ కార్డుపై ఉన్న వివరాలు నమోదు చేస్తే యాజేజ్గా మీ అప్లికేషన్ తీసుకుంటుంది అని ఎన్టీఏ నిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది ఆ మేరకు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసినట్టు చెప్పింది ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగానే అందరి అప్లికేషన్లు తీసుకుంటాం అని నిన్న వెల్లడించింది దీంతో ఇది ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇది ఒక ఊరటగా చెప్పొచ్చు వాళ్ళందరికీ ఎటువంటి సమస్య రాకుండా అప్లికేషన్ పెట్టుకునే దానికోసం ఈ అవకాశం వచ్చినట్టుగా మనం భావించవచ్చు ఇంకా ఎవరికైనా ఎన్టీఏ అప్లికేషన్స్ విషయంలో మీరు జేఈ మెయిన్స్కి ఫస్ట్ సెషన్స్ కోసం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖులోగా అప్లై చేయాల్సి ఉంది కాబట్టి అప్లై చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళంతా ఎన్టీఏని సంప్రదించవచ్చు వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారు ఎన్టీఏ వెబ్సైట్లో వివరాలు అన్నీ ఉన్నాయి మీరు ఎప్పటికప్పుడు తెలిస్తే అప్లై చేసి వాళ్ళని అడిగి మీరు క్లారిఫికేషన్ కూడా తీసుకుని మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది జేఈ మెయిన్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో అప్డేట్ ఇలాంటి మరిన్ని వివరాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం ఎడ్యుకేషన్ పరంగా అటు నీట్కి కానీ ఇటు ఎన్టీఏ ద్వారా నిర్వహించే జేఈ మెయిన్స్కి కానీ ఎటువంటి పరీక్షలకైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మేము ఎప్పటికప్పుడు ఇలాంటి పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తున్నాం మా ద ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్